హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక లైన్ ఫాలోవర్ రోబోట్ని అయితే తయారు చేశాను అనమాట. సో అది కూడా వితౌట్ ప్రోగ్రామింగ్, ఓన్లీ ఫ్యూ కాంపోనెంట్స్ని అయితే యూజ్ చేసి దీన్ని తయారు చేశాను. సో దీంతో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి మోటర్ డ్రైవర్ అనమాట. సో ఆ ఐసీ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా తయారు చేయాలనేది అయితే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో నా ఐకార్డ్లో ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు చూసేయచ్చు. సో ఈ లైన్ ఫాలోవర్ రోబోట్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో లేదంటే అర్థం కాదనమాట. సో ఎందుకంటే ఇది వితౌట్ ప్రోగ్రామింగ్. సో ప్రోగ్రామింగ్ అయితే ఎక్కడైనా వేరే ఛానల్ నుంచి పట్టుకొని రావచ్చు అనమాట, కానీ మాన్యువల్గా చేయడం అనేది చాలా టఫ్ అనమాట. సో అందుకే చెప్తున్నాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి. హలో నిన్నే, సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఎందుకంటే తెలుగులో నీకు ఇలాంటి కంటెంట్ అనేది రేర్గా దొరుకుతుంది అనమాట, కంటెంట్ నువ్వు వేరే ఛానల్స్ కూడా వెతుక్కొని చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను దీనికోసం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆర్సీ కార్ని ఎలా తయారు చేయాలనే వీడియో చేశాను. సో ఆ వీడియోలో యూజ్ చేసిన కార్ని నేను లైన్ ఫాలోవర్గా అయితే మార్చిపోతున్నాను. సో మొత్తం రిసీవర్ సర్క్యూటు, మోటార్ డ్రైవర్ ఐసీ, బ్యాటరీస్ అన్నీ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. సో అలాగే టూ గేర్ మోటార్స్ని కూడా సపరేట్ చేసేసి టూ అలాగే ఉంచేస్తున్నాను. సో తర్వాత వేస్ట్ టేప్ అంతా మొత్తాన్ని, డబుల్ సైడ్ టేప్ని మొత్తం తీసేస్తున్నాను. సో ఎందుకంటే అపీరెన్స్ బాగున్నది కాబట్టి. సో నీట్గా అయితే అంతగా తీసేస్తున్నాను. సో మొత్తం తీసేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రీ వీల్ అయితే కావాలి. సో 360 డిగ్రీస్ ఫ్రీగా రొటేట్ అయ్యేలాగా ఉండేదానికి సింగిల్ వీలు. సో నేను దీన్ని గ్లూ అయితే వేసి అంటించట్లేదు. సో జస్ట్ మ్యాగ్నెట్ పెట్టేసి అంటించేస్తున్నాను. సో మళ్ళీ గ్లూ పెట్టి అంటే సెల్కు అపీరెన్స్ బాగుండట్లేదు, అందుకే దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు సర్క్యూట్ని అయితే చూపిస్తాను. సో మోటార్ డ్రైవర్ ఐసీ ఎలా పనిచేస్తుంది, ఎలా తయారు చేయాలనేది వీడియో చేశాను. సో దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో, అలాగే వీడియో పైన అయితే ఒక స్లైడ్ వస్తుంది. సో ఐకార్ట్లో అక్కడ నుంచైనా మీరు చూసేయచ్చు. సో తర్వాత వచ్చేసి మనకు టూ ప్రాక్సిమిటీ సెన్సర్స్ అయితే కావాలి, సో సిగ్నల్ ట్రాన్స్మిషన్ రిసీవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ మొత్తాన్ని, మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కంచి అయితే మీరు చూసేయచ్చు. నేను కనెక్షన్స్ కూడా చెప్తాను, నో ప్రాబ్లం. సో ఇన్ కేస్ మీకు అర్థం కాలేదంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను, సో కంచి అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. సో ఏదైతే మోటార్ డ్రైవర్ ఐసీ 15th పిన్ ఎనేబుల్ పిన్ 4 ఉందో, సో ఆ పిన్కి ఒక వైరు, అలాగే పాజిటివ్కి నెగిటివ్కి ఒక వైర్ అయితే తీసేసుకోవాలి. సో నేనైతే సాల్డింగ్ చేసేసుకున్నాను 3 వైర్స్. సో కనెక్షన్స్ అయితే ప్రాపర్గా ఇచ్చుకోవాలి గైస్. సో తర్వాత ఒక 4th వైర్ని అయితే తీసుకోవాలి. తర్వాత 4th వైర్ని వచ్చేసి ఎనేబుల్ పిన్ 1కి అయితే సాల్డింగ్ చేసుకోవాలి, సో పిన్ నెంబర్ 2కి. సో తర్వాత వచ్చేసి ప్రాక్సిమిటీ సెన్సార్స్ని అయితే ప్లస్ ప్లస్, గ్రౌండ్ గ్రౌండ్ అంటే ప్లస్ మైనస్ ప్యారలల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే సాల్డింగ్ చేసేసుకుంటున్నాను. సో వీడియోకి ఇంకా లైక్ చేయాలంటే ప్లీజ్ లైక్ చేయండి. లైక్స్ అనే వీడియోస్కి ఇంపార్టెంట్ అనమాట, మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలుస్తుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ కోసం. సో నేను వచ్చేసి ప్యారలల్ అయితే కనెక్ట్ చేసేసాను. సో తర్వాత ఏదైతే మోటార్ డ్రైవర్ ఐసీ ఉందో, సో దాని యొక్క ప్లస్ మైనస్ని ఏవైతే ప్రాక్సిమిటీ సెన్సర్స్ ఉన్నాయో వాటిలకి అయితే సాల్డింగ్ చేసుకోవాలి. సో లేదంటే ఫస్ట్ అవుట్పుట్ వైర్స్ని సాల్డింగ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో సప్లై వైర్స్ని కూడా అయితే సాల్డింగ్ చేసేసుకుంటున్నాను. సో 4th వైర్ ఒక్కటి ఇవ్వలేదు. కాంపోనెంట్ లిస్ట్ మొత్తాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో కంచి అయితే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో అయిపోయింది. ఇప్పుడు 4th వైర్ కూడా 2nd ప్రాక్సిమిటీ సెన్సార్కి అయితే కనెక్ట్ సాల్డింగ్ చేసేస్తున్నాను. సో కంప్లీట్ అయిపోయింది అనమాట ఇదే సర్క్యూట్ గైస్. మోటార్ డ్రైవర్ ఐసీ ఎనేబుల్ పిన్ 3 అలాగే 2 అనేది వచ్చేసి మనకి పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసేయాలన్నమాట. సో చెప్పడం మర్చిపోయాను. సో మొత్తం సర్క్యూట్ మొత్తాన్ని నేను ఏదైతే బేస్ సర్క్యూట్ ఉందో, సో దానికైతే అంటించేస్తున్నాను డబుల్ సైడ్ టేప్ వేసేసి. సో మోటార్ డ్రైవర్ ఐసీ కూడా మోటార్స్కి అయితే కనెక్ట్ చేసేస్తున్నాను. సో బ్యాటరీ కోసం, సో నేను గ్లూ అయితే ఎక్కడ వాడట్లేదు గా, అంతా డబుల్ సైడ్ టేపే వాడుతున్నాను. సో ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మనీ ఇంకో ప్రాజెక్ట్గా యూజ్ చేయబోతున్నాను అందుకోసం. సో ప్రాక్సిమిటీ సెన్సార్స్ని అయితే కరెక్ట్గా అమర్చుకోవాలి గైస్, సో లేదంటే ప్రాబ్లం అవుతుంది. సో వీల్కి అయితే అటు ఇటు సేమ్గా ఈక్వల్గా ఉండాలి. సో మీరు చూడొచ్చు నేను ఈక్వల్గా అయితే సెట్ చేసుకున్నాను.
ఈక్వల్ గ్యాప్ తో అయితే ఉండాలి. హైట్ డిఫరెన్స్ ఉన్నా ఒక్కోసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బ్యాటరీని అయితే 7805 రెగ్యులేటర్ ఐసీని యూస్ చేసి 7 వోల్ట్స్ బ్యాటరీని అయితే కనెక్ట్ చేసి 5 వోల్ట్స్ అవుట్పుట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. సో మీరు చూడొచ్చు ప్రాక్సిమిటీ సెన్సర్స్ అయితే ఆన్ అయ్యాయి. సో ఎప్పుడైతే నేను చేతిని ప్రాక్సిమిటీ సెన్సర్ దగ్గరికి తీసుకెళ్తానో వీల్స్ అనేవి రొటేట్ అవుతున్నాయి, మీరు గమనించవచ్చు బాగా. సో నేను కింద పెట్టగానే ఆటోమేటిక్గా అవి మూవ్ అయిపోతున్నాయి. సో నేను సప్లైన్ అయితే తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి లైన్ అంటే బ్లాక్ లైన్ అయితే గీసి చూపిస్తాను. సో టేబుల్ పైన, సో నేను దీనికోసం బ్లాక్ టేప్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో లైన్ కోసం సో టైం అయితే తీసుకుంది గాయస్. సో అవి కార్నర్స్లో డైరెక్ట్గా అయితే టన్ చేయకూడదు అన్నమాట. సో మీరు చూడొచ్చు, సో యూ షేప్లో మాత్రమే తిరగాలి. ఇన్ కేస్ అది స్క్వైర్ షేప్లో తిరిగిందంటే మాత్రం లైన్ ఫాలోవర్ సర్క్యూట్ అయితే ఫాలో అవ్వలేదు, అదొక డిసడ్వాంటేజ్. సో మీరు చూడొచ్చు నేను లైన్ ఫాలోవర్ని పెట్టగానే ఆటోమేటిక్గా అయితే లైన్ అయితే డిటెక్ట్ చేసి లైన్లోకి అయితే వెళ్ళిపోతుంది. గైస్ మీరు బాగా చూడొచ్చు ఒక టైర్ అయితే టేబుల్కి అంచు వరకు వెళ్ళింది, బట్ అదైతే కింద పడట్లేదు. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది గైస్. సో సాటిస్ఫై. వీడియోకి ఇంకా లైక్ చేయలేదండి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎందుకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇలాంటి మంచి మంచి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ కోసంలో. సో మీరు బాగా ఎడ్జ్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో ఎడ్జ్ అనేది టైర్ అనేది ఎంత వారకి వెళ్ళిపోతుంది అనేది. సో అయినప్పటికీ అది కింద పడట్లేదు. సో నేను కావాలని అట్లా వేసాను అనమాట, సో మీకు అర్థం అవడం కోసం. Thank you.